ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనకు మెయిన్ టాపిక్ ఎస్ఎస్సి నుంచి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సుమారుగా 50,000 పైచీలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి తరచుగా నోటిఫికేషన్ ప్రతి 6 మంత్ కు ఒకసారి వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం భారీ పెద్ద సంఖ్యలో, నాకు తెలిసి 1.2 లక్షల వరకు 120,000 పైచీలకు జాబ్స్ ఎస్ఎస్సీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వేకెంట్ ఉన్నాయి. వాటి భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీంట్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అండ్ బెటాలియన్స్, అండ్ సిటీబిటీ, డిఆర్డిఓ, ఇలా టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఆయా పోస్టులను బట్టి విద్యా అర్హతలు కూడా డిఫరెంట్ అడిగారు. ముఖ్యంగా ఎస్ఎస్సి జాబ్ కేవలం 10th క్లాస్ విద్యా అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ దెన్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఐటీఐ కావచ్చు, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ ట్రేడ్ తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇంకా బెటర్ దెన్ జాబ్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో ఆ జాబ్స్ యొక్క వివరాలు, నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫార్మేట్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు ఎస్ఎస్సి.జిఓవి.ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా లభ్యం అవుతాయి. అయినప్పటికీ మీకు సెపరేట్ నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్, చివరి తేదీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు లింక్ రూపంలో అందియడం జరిగింది, ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీకు వచ్చినటువంటి ఏ చిన్న డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.